హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చేసాను. అదేంటంటే, ఈరోజు మనం కార్తీక మాసంలో ఆఖరి రోజు పోలి అమావాస్య రోజు పూజ ఎలా చేసుకోవాలి, దీపాలు ఎలా వెలిగించాలి, అలానే పోలి స్వర్గం కదా ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే మీరు వీడియో ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేశారంటే మీకు పూజ విధానంలో ఎటువంటి డౌట్స్ కూడా రాకుండా మీకు పూజ క్లియర్గా అర్థమవుతుంది. అయితే లేట్ చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ పూజ మన కృత్రికా నక్షత్రంలో అంటే తెల్లవారుజామున అంటే ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పూజ చేసుకోవాలండి. ఇంట్లో తులసి మొక్క దగ్గర ఎలా పూజ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. పొద్దున్న లేచి ఇల్లు శుభ్రం చేసుకుని నదీ స్థానం కుదరకపోతే తలస్థానం చేసి ముందుగా దేవుడి దగ్గర దీపం పెట్టుకోవాలి. దేవుడి దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత మాత్రమే తులసి కోట దగ్గర పూజ చేసుకోవాలండి. అయితే ఇప్పుడు తులసిమాత దగ్గర శుభ్రం చేసుకుని వరిపిండితో ముగ్గు వేసుకోవాలండి. తులసిమాతకి చక్కగా పసుపు కుంకుమ పూలతో ఎలా అలంకరించుకోవాలి, అయితే ఈ పూజ మనం తెల్లవారుజామునే చేసుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నదులకు వెళ్ళి దీపాలు అయితే వదలలేము కదా. చక్కగా ఇక్కడ నేను చూపించిన విధంగా మీరు ఇంట్లోనే దీపాలు వదులుకోండి. అయితే తులసిమాత ఆనవాయితీ లేని వాళ్ళు ఎక్కడ వదలాలని చెప్పి ఒక అనుమానం వస్తుంది కదా. మీకు తులసిమాత ఆనవాయితీ లేకపోతే మీ ఇంట్లో మీ బాల్కనీలో మీరు ఎక్కడైతే దీపాలు పెడదామనుకుంటున్నారో అక్కడ ఆ ప్లేస్ అంతా శుభ్రం చేసుకొని ఇలా వరిపిండితో ముగ్గది వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అదేవిధంగా మీరు పూజ చేసుకోవచ్చు. అంటే చాలామందికి తులసి మొక్క ఆనవాయితీ ఉండదు కదండి, అలాంటి వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ నేను దీపాలు వదలడానికి ఇలా ఒక గిన్నెలో నీళ్లు వేసుకున్నాను అన్నమాట. అయితే మనం దీపాలు వదిలేటప్పుడు ఉట్టి నీటిలో మాత్రం దీపాలు వదలకూడదండి. ఆ నీటిలో కొంచెం పసుపు కుంకుమ పూలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తాను. నేను అలాగైతే చూపిస్తున్నాను, మీరు కూడా మీ ఇంట్లో అలాగే చేసుకోండి. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వారు ఉంటే తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను పసుపు కుంకుమ పూలు వేసుకొని సిద్ధం చేసుకుంటున్నానండి దీపాలు వదలడానికి. అయితే ఈ కార్తీక మాసం అంతా చేయలేని వాళ్ళు ఇలా ఆఖరి రోజు అంటే కార్తీక మాసం ఆఖరి రోజు పూల పాద్యం రోజు తెల్లవారుజామునే ఇలా నేను చూపించినట్లుగా పూజ చేశారంటే, ఇలా నీటిలో దీపాలు వదిలారంటే కార్తీక మాసం అంతా కూడా చేసిన ఫలితం అయితే దక్కుతుందండి. ప్రతిరోజు కూడా చాలామంది తెల్లవారుజామునే లేచి దీపం పెట్టుకోలేరు కదా, అలాంటి వాళ్ళు చక్కగా ఇక్కడ నేను చూపించినట్లుగా తెల్లవారుజామునే లేచి 365 ఒత్తు ఇలా నీటిలో వదలండి. అయితే 360 ఒత్తు వదిలినప్పుడు ఒక ఒత్తు అయితే వదలకూడదండి, రెండు ఒత్తులు వదలాలి. అయితే ఇప్పుడు మనం ఎన్ని ఒత్తులు వదలాలండి దీపాలు అని చెప్పి అందరికీ ఒక అనుమానం ఉంటుంది కదండి. చాలామంది 30 ఒత్తులు వదులుతారండి, అంటే కార్తీక మాసం 30 రోజులు కదా, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఒత్తు చొప్పున 30 ఒత్తులు వదులుతారు. అలా కాకుండా 365 ఒత్తు వదిలారంటే సరిపోతుందండి. నేను చెప్పాను కదా ముందే మీకు, 365 ఒత్తు అయితే ఒకటైతే వదలకూడదండి, రెండు వదలాలి. అయితే నైవేద్యం ఏం పెట్టాలండి అని చెప్పి అందరికీ అనుమానం ఉంటుందండి. నైవేద్యం ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెట్టుకుంటారు, చాలామంది బూర్లు చేసి పెడతారు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరులా పెడతారండి. నేనైతే తిమ్మనం దోశలు వేసి నైవేద్యం పెడతానండి, అంటే మా పెద్దవాళ్ళు ఎలా పెడతారన్నమాట నేను అలానే పెడతాను. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారు కదా. అలా కాకుండా కంపల్సరీ మనం ఏ పూజ చేసినా సరే చలిబిడి వడపప్పు మాత్రం కంపల్సరీ పెడతాం కదండి నైవేద్యం కింద. ఏది పెట్టినా పెట్టకపోయినా చలివిడి వడపప్పు నైవేద్యం కింద పెట్టుకుంటే సరిపోతుందండి. అయితే మనం ఏ పూజ చేసినా ముందు వినాయకుడు పూజ చేసుకుంటాం కదా, అందుకని చెప్పి ఇక్కడ నేను పసుపు వినాయకుడిని చేసుకున్నాను. పసుపు వినాయకుడికి నైవేద్యం పెట్టాను, చిన్న బెల్లం ముక్క నైవేద్యం కింద పెట్టుకున్నానండి. ఆ తర్వాత ముందు పసుపు వినాయకుడికి పూజ చేసుకున్న తర్వాత పూలు కదా చదువుకోవాలి, అంటే మన దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత పూలు కథ చదువుకోవాలి. ఆ కథ కూడా నేను మీకు చెప్తానండి. అయితే ఎలా పూజ చేసుకోవాలో అయితే చూసేసేయండి. ఇక్కడ నేను తాంబూలం కూడా పెట్టేస్తున్నాను తులసికోట దగ్గర. నేను చూపిస్తున్నాను కదండి మీకు, 365 ఒత్తు నేను రెండు ఒత్తులు వదిలాను, ఒక ఒత్తు అయితే వదలట్లేదు. అలానే ఇక్కడ నేను ఉసిరి దీపారాధన కూడా చేసుకుంటున్నానండి. ఈ కార్తీక మాసంలో ఎప్పుడు కూడా ఉసిరి దీపారాధన చేయకపోతే ఇలా కార్తీక మాసం ఆఖరి రోజు ఉసిరి దీపారాధన చేయండి, చాలా మంచిది. అందుకని చెప్పి నేను ఇక్కడ ఉసిరి దీపారాధన చేస్తున్నాను. అలా దాని తర్వాత 365 ఒత్తు అయితే వెలిగించుకుంటున్నానండి. మీరు 360 ఒత్తు వెలిగించి నీటిలో పెట్టేటప్పుడు కొంచెం చూసుకోండి, వెయిట్ లేకుండా చూసుకోండి, లేకపోతే ములిగిపోతుంది. బయట నుంచి కొని తెచ్చి పెట్టుకునేది కన్నా ఇంట్లో చేసుకున్న ఒత్తులు అయితే చాలాసేపు వెలుగుతుందండి, అంటే మీరు కథ చదువుకునేంత వరకు కూడా దీపం వెలుగుతూనే ఉంటుందన్నమాట, అందుకని చెప్తున్నాను. అయితే ఇక్కడ నేను దీపాలు అయితే వెలిగించుకున్నాను కదా, ఇప్పుడు నీటిలో వదులుతున్నానండి. అలా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా వదలొచ్చు నీటిలోని.
ఎవరి వత్తు వాళ్ళదేనండి, ఒకరు వదిలితే ఇంట్లో వాళ్ళు అందరూ వదిలినట్లు అనుకుంటారు, అలా కాదు. ఎవరి వత్తు వాళ్ళే వదులుకోవాలి. అయితే ఇక్కడ నేను ముందు తులసి కోటకి పూజ చేసుకుంటున్నాను. తులసి కోట దగ్గర తులసి అష్టోది సత్నామలి, శివ అష్టోది సత్నామలి చదువుకున్న తర్వాత చలివిడి వడపప్పు నైవేద్యం కింద చూపించి మా కడుపు చల్లగా చూడు తల్లి, అలానే సౌభాగ్యం ప్రసాదించు తల్లి అని చెప్పి ఆ తల్లికి మనస్ఫూర్తిగా నమస్కరించుకున్న తర్వాత పోలి కథ చదువుకోవాలండి. పోలి కథ కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను. భగవంతుడు అనుగ్రహం కోసం శ్రద్ధ కానీ ఆడంబరంగా లేనిది అని చెప్పిందే పోలి కథ. పోలి కథ అసలైన తెలుగింటి ఆడపడుచు కదండి. పూర్వం ఒకనొక నగరమందు కృష్ణా తీరమందు ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. వారికి 5 కోడలు ఉండేవారు. వారిలో చిన్న కోడల పేరే పోలి. ఆమెకి చిన్నతనం నుండే దేవుడు పూజలు అంటే చాలా భక్తి. అయితే కోడళ్ళు అత్త కూడా పోలిని పట్టించుకోకుండా ఏ పండుగలు వచ్చినా సరే ఏమి వచ్చినా సరే వాళ్ళే చేసుకునేవారు, కానీ పోలిని అసలు పట్టించుకునేవారు కాదు. అయితే ఆమె అవేమీ కూడా మనసులో పెట్టుకోకుండా తన పని తను చేసుకుంటూ ఉండేది, సహనంగా ఉండేది. పోలి గుణవంతురాలు కూడా కార్తీక మాసం నాడు అత్త కోడళ్ళు నదీ స్నానం చేసి గుడిలో దీపం పెట్టేవారు. అయితే వెళ్తూ పోలికి ఎక్కడ దీపం పెట్టుతుందో అని ఆమెకు పూజకు కావలసినవి ఏవి కూడా అందకుండా జాగ్రత్త పడి వెళ్ళేవారు. అయితే వాళ్ళు చేసిన ఏ పరివర్తనం కూడా ఫలించలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంట్లోని అన్ని పనులు చేసుకొని ఇంట్లో నది దగ్గర స్నానం చేసి పెరట్లో పత్తితో ఒత్తు చేసి మజ్జిగ చేయిగా వచ్చిన కవ్వానికి అంటుకున్న వెన్నతో దీపం వెలిగించేది. అత్తగారు వచ్చి చూస్తారని భయంతో కుండ బోర్లించి ఉంచేది. ఇలా ఈ నెల రోజులు భక్తితో శ్రద్ధగా ఆరాధన చేసేది. ఆమె భక్తి ఆరాధనకు మెచ్చిన దేవతలు ఆమె మెచ్చి పుష్పక విమానం ఇచ్చి దేవదూతలను పంపించారు. పోలిని తీసుకుని రమ్మని దేవదూతలను పంపిస్తారు. అప్పుడు ఆ దేవదూతలు పుష్పక విమానం దిగి ఓ సాధ్వి మంచి నడవ కలిగిన ఉత్తమరాల నిన్ను త్రిమూర్తుల వారు తీసుకుని రమ్మన్నారని చెప్పి ఆమెను బంగారు విమానం ఎక్కించబోగా అప్పుడు నదీ స్థానం నుంచి వచ్చిన ఆమె అత్త తోటకోడళ్ళు వచ్చి అక్కడ ఉన్న బంగారు విమానం చూసి తన కోసం వచ్చిందని వాళ్ళు చేసిన పూజల వల్లే వచ్చిందనుకుని చాలా సంబరపడిపోతారు. అయితే అందులో పోలిని చూసి తమకు దక్కని అదృష్టం పోలికి దక్కింది అని ఎగరబోతున్న విమానాన్ని పోలి కాలును పట్టుకొని వేలాడసాగుతారు. అయితే ఇది చూసిన దేవదూతలు మీరు మంచివాళ్ళు కాదు, మీరు పోలిని చాలా కష్టపెట్టారు, మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఆమెను దూషించారు, అందువల్ల మీకు వైకుంఠమునకు వచ్చే అదృష్టం లేదని వాళ్ళని పంపించేస్తారు. అయితే ఆ ఊరిలోని అందరూ కూడా పోలి స్వర్గానికి వెళ్ళడం చూసి సంతోషపడతారు. ఈ విధంగా దేవదూతలు పోలిని వైకుంఠానికి తీసుకువెళ్తారు. ఇదండి పోలి కథ. ఆ కార్తీక మాసంలో ఆఖరి రోజు ఇలా దీపాలు వదిలి పోలి స్వర్గానికి పంపిస్తే కార్తీక మాసం అయిపోయినట్లేనండి. అయితే మీకు ఈ కథ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ కథ క్లియర్గా వినండి. అయితే కథ అంతా అయిపోయిన తర్వాత పూలు అక్షింతులతో తులసికోట దగ్గర పూజ చేసుకొని మనం దీపాలు వదిలేం కదండి నీటిలోని. ఆ నీటిలో నేను చూపించాను కదా ముందే మీకు వీడియోలోని, అలా ఒకసారి 3 అనాలండి. అలా అనిన తర్వాత కొంచెం నీళ్ళు తీసుకొని మనం తల మీద చల్లుకోవాలి. ఆ తర్వాత హారతిచ్చుకోవాలండి. ఆ తర్వాత దీపం అన్నీ ఘనమైపోయిన తర్వాత ఈ నీళ్ళని ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసేసుకోవాలండి. ఈ టైంలో నది దగ్గరికి వెళ్ళి దీపాలు వదలలేను కదా, చక్కగా ఇంట్లోనే ఇలా తులసి కోట దగ్గర ఇలా దీపాలు అయితే వదులుకోవచ్చు. తులసి కోట అనుమతి లేని వాళ్ళు ఈ బాల్కనీలో కూడా నేను చూపించిన విధంగా పూజ చేసుకోవచ్చు. అయితే ఈరోజు వీడియోలో మనం పూల పాడ్యం రోజు దీపాలు ఎలా వెలిగించాలి, ఎలా పూజ చేసుకోవాలి, పూల కథ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి. ఇంకా మీకు నేను చూపించిన పూజా విధానంలో ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో అడిగారంటే మీ కామెంట్ నేను రిప్లై ఇస్తానండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ ఇదేంటి ఇవాల్టి వీడియో, ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ బటన్ కనిపిస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, హ్యాపీ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్తే.